హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ యొక్క టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ డిస్కస్ చేయబోతున్నాను సో ఈ కంపెనీ యొక్క టెక్నికల్స్ పిక్చర్ ఏంటి టెక్నికల్ పిక్చర్ ఏంటి ఆ తర్వాత ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సో రెండింటినీ ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత నేను నేను ఈ కంపెనీలో ఏం చేయబోతున్నానో మీతో నేను డిస్కస్ చేస్తాను ఓకే సో లైక్ మీ అందరికీ టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ అప్రోచ్ చాలా బాగా నచ్చిందని నాకు అర్థమైంది సో దాని ప్రకారంగానే ఈ కంపెనీ నేను సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ కంపెనీ చాలా కాలంగా నా వాచ్ లిస్ట్లో ఉంది సో నేను మీకు చెప్తాను ఈ కంపెనీ మెయిన్గా నేను ఎందుకు ఫోకస్ చేయటం జరిగింది అండ్ ఈ కంపెనీ సెక్యూరిటీస్లో ఉంది సో ఇది మనకి బ్రోకింగ్ మన మన ట్రా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా జీరో దా కానివ్వండి లేకపోతే అప్ స్టాక్స్ కానివ్వండి సో రిలేటెడ్ బిజినెస్ బట్ డిస్ ఎగ్జాక్ట్లీ డిస్కౌంట్ బ్రోకర్ కాదు సో డిస్కౌంట్ బ్రోకర్ కన్నా ఇది బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు అలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అండ్ రిలేటెడ్ టు దట్ నేను రీసెంట్గా ఒక చార్ట్ షేర్ చేయడం జరిగింది టూ టూ డేస్ బ్యాక్ ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ వాళ్ళ గ్రూప్లో సో ఈ కంపెనీ థర్టీ నైన్ లెవెల్స్ ఫార్టీ లెవెల్స్లో ఉండగా నేను షేర్ చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ హై నుంచి ఇది అవుట్ ఇచ్చింది ఓకే సో డౌ థియరీ ప్రకారం మనకు తెలిసింది సో దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను అండ్ ఇవాళ మనకి ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో ఉంది ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో ఈ స్టాక్ అనేది ఇవాళ మనకి రిటర్న్స్ ఇచ్చింది చార్ట్ పోస్ట్ చేసిన తర్వాత మనకి ఇవాళ ఒకరోజు మనం చూసిన ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఈ చార్ట్ ఈ స్టాక్ ఇచ్చింది ఓకే సో ఈ డిస్కషన్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను మీతో సో వీడియో కంప్లీట్ గా చూడండి ఓకే సో అండ్ దిస్ విల్ బి లాంగ్ వీడియో కొంచెం లాంగ్ ఎంత ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో ఎందుకంటే సో లాట్ ఆఫ్ టాపిక్స్ నేను యాన్యువల్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ యాన్యువల్ రిపోర్ట్ కూడా వచ్చింది విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి నేను దీనిపైన కొంచెం ఫోకస్ చేశాను ఓకే సో ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఇట్ విల్ బి అ లాంగ్ వీడియో ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇందులో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ మీద ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఓకే సో టెక్నికల్లీ అలాగా మనం మీకు తెలిసింది డౌ తీరి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టూ వీడియోస్లో ఆ తర్వాత టెక్నో ఫండమెంటల్ ఎనాలిసిస్ అప్రోచ్ నేను చేశాను సో లాట్ ఆఫ్ కంటెంట్ నేను ఇక్కడ హార్డ్ వర్క్ అంతా కూడా నేను ఇందులో మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి నేను యూస్ చేశాను ఈ ఛానల్ని సో డెఫినెట్లీ అదంతా కూడా మీరు యూస్ఫుల్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ హియర్ ఓకే సో అలాగే నాతో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ అవ్వండి అందులో నేను లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను చార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ కానివ్వండి బిహేవియర్స్ గురించి ఓకే సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోతాం సింపుల్ నేను కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ ఇక్కడ నేను మీతో ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తాను ఓకే సో దట్ మీకు బేసిక్ ఐడియా వస్తుంది తర్వాత బిజినెస్ మోడల్లోకి వెళ్తాను ఆ తర్వాత లాస్ట్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఇది యునిక్ యునిక్ అప్రోచ్ మీరు ఇక్కడ టెప్ తమ్ము చూసినట్లు ఫైనాన్షియల్ టెక్నికల్ వాల్యుయేషన్ అండ్ బిజినెస్ మోడల్ యొక్క అనాలసిస్ ఓకే సో రైట్ సో ఇక్కడ చూడండి థౌసండ్ మా థౌజండ్ క్రోర్ మార్కెట్ క్యాప్ సో మేబీ మీరు స్మాల్ క్యాప్ అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అరౌండ్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ సో పీఈ వచ్చినట్లయితే మనకి లెస్ దాన్ టెన్ ఓకే సో అండ్ ఆర్ రిటర్న్ రేషియోస్ చూడండి గ్రేటర్ దాన్ ట్వంటీ వన్ అండ్ కన్సిస్టెంట్గా గ్రేటర్ దాన్ ట్వంటీ ఉన్నాయి సో విచ్ ఈస్ వెరీ పాజిటివ్ ఓకే ఇలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్లో ఎస్పెషల్లీ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ మనకి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఎనీ టైప్ ఆఫ్ కంపెనీస్ రైట్ సో అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ మనకి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఉంది సో విచ్ ఈస్ రిలేటివ్లీ చీపర్ అని మనం అనుకోవచ్చు ప్రైస్ టు క్యాష్ ఫ్లో వచ్చేసి ఫైవ్ టైమ్స్ ఓకే అగైన్ ఇక్కడ కూడా ఈ పారామీటర్స్లో కూడా దిస్ ఈస్ లుకింగ్ చీప్ అండ్ ఈవీఏ బిట్టా టూ ఉంది అరౌండ్ టూ ఉంది సో ఈ ఈ పారామీటర్స్లో చూసినట్లయితే కనుక మనకి ఈ ఈ స్టాక్ అనేది చీప్గా ఉంది బట్ చూడండి మీరు స్ట్రైట్ అవే ఇది చీప్గా ఉంది నేను ఈయన చీప్గా ఉందని చెప్పాడు సో ఇవ ఇలా ఇలాంటి అప్రోచెస్లోకి రాకోండి సో ఏంటి కన్వే ఏం చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ ఏం కన్వే చేస్తున్నాడు అనేది మీరు ఫోకస్ చేయాలి బట్ ఇక్కడ చూడండి స్టాక్ ఇప్పుడు మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ లెవెల్స్లో ఉంది వాళ్ళ ఆఫ్టర్ అప్పర్ సర్క్యూట్ సో నైన్టీన్ రూపీస్ లో చేసింది ఓకే సో ఇలాంటి మీరు ఒకవేళ ఫార్టీ లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీ పర్ లో ట్వంటీ ట్వంటీ రూపీస్ ఉంది అంటే మీరు ఒకవేళ మార్కెట్స్ ఏదైనా కరెక్ట్ అయ్యి మీకు లోస్లోకి వెళ్తే కనుక మీరు ప్రాపర్ స్టాప్ లాసెస్తో ఎందుకని చెప్తున్నారు టెక్నో ఫండమెంటల్ ఓకే సో టెక్నో ఫండమెంటల్ అప్రోచ్ ఇది ఓకే సో స్టాప్ లాసెస్ ఉంటాయి ఇందులో అవి మీరు ఒబే చేయకపోతే మీ క్యాపిటల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ క్యాపిటల్ విల్ బీ అరోడెట్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ కంపెనీ ఏదైనా కంపెనీలోకి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రిస్క్ ఎంతో డౌన్ సైడ్ ఎంతో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి దానికి మీరు అర్హులైతేనే మీరు ఆ లోకి ఓకే ఫోర్ వెళ్ళాలి ఓకే సో డెట్ టు ఈక్విటీ చూసినట్లయితే అయితే పాయింట్ ఫైవ్ టైమ్స్ సో నాట్ ఏ మేజర్ సో నేను సాల్వెన్సీ రేషియోస్ గురించి పెద్దగా పట్టించుకో అవసరం లేదు రైట్ సో ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే మీరు థర్టీ పర్సెంట్ అని మీరు ఇక్కడ మీకు కనపడుతుంది బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ప్రమోటర్ హోల్డింగ్ నేను మీకు చూపిస్తాను సో మేజర్ అదర్ షేర్ హోల్డర్స్ కూడా ఇందులో ఉన్నారు సో వాళ్ళు ప్రమోటర్స్ కాకపోవచ్చు బట్ మేజర్ షేర్ హోల్డర్స్ ఓకే సో నేను మీకు ఇక్కడ షేర్ హోల్డింగ్ చూపిస్తాను రైట్ సో ఎప్పుడు కూడా ప్రమోటర్ హోల్డింగ్ ట్వంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఉంది వాటి మీద మనం డెసిషన్స్ తీసుకోవచ్చు ఓకే సో అవి మనకి సపోర్టింగ్గా ఉండొచ్చు కానీ బట్ ఓన్లీ బేస్డ్ ఆన్ దట్ మనం డెసిషన్స్ తీసుకోకూడదు సో ఇలాంటప్పుడు చూడండి ఇక్కడ ప్రమోటర్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు అండ్ ఫెయిర్ ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఓకే సో ఇది సింగపూర్ రిలేటెడ్ కంపెనీ మారిషస్ రిలేటెడ్ కంపెనీ ఓకే సో ఫైనాన్స్ కంపెనీ సో ఇక్కడ చూడండి సో వీళ్ళు కూడా మేజర్ షేర్ హోల్డర్ థర్టీ ఫైవ్ వీలు థర్టీ వీలు సో మోస్ట్లీ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రమోటర్ కానీ వీళ్ళు కూడా ఇది షేర్ హోల్డర్స్ అన్నమాట ఇందులో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే కానీ ప్రమోటర్స్ లాగే ఓకే సో సేమ్ ప్రమోటర్స్ మనకి ఇచ్చే ప్రయారిటీనే వీళ్ళకి కూడా ఇవ్వాలి ఓకే సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఉంది ఇంకా ఇంతకన్నా ఏం కావాలి రైట్ సో ఇలాగా మీరు డీప్ కొంచెం డీప్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూసినట్లయితే కనుక నేను మీకు ఇక్కడ ఒక విషయం నేను మీకు చూపిస్తాను రైట్ సో ఇక్కడ చూడండి మారిషస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇది ఓకే సో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ రైట్ సో సమ్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో అబూకాస్ గ్రోత్ ఫండ్ అని అబూకాస్ ఎమ్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ అండి బట్ మెయిన్గా నా ఫోకస్ ఇది చూడండి సత్పాల్ ఖత్తర్ ఓకే సో ఈయన ఇన్వెస్ట్ చేశారు ఈయన స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సెవెంటీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఈయన సింగపూర్లో ఉంటారనమాట లా ఓకే సో ఈయన లాయర్ వెరీ ఫేమస్ లాయర్ ఓకే సో భారతరత్న సంథింగ్ ఉంది పద్మశ్రీ సారీ పద్మశ్రీ అవార్డు కూడా ఉంది ఈయనకి సత్పాల్ కత్తార్ ఓకే సో ఈయన కూడా నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం చూశాను సో అప్పటి నుంచి ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఈ కంపెనీలో ఈయన ఇన్వెస్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇన్వెస్ట్ చేసింది సో అప్పటి నుంచి కూడా ఈ కంపెనీ కొంచెం నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఓకే సో అగైన్ ఇప్పుడు నేను మీతో బిజినెస్ మోడల్ వాటి గురించి నేను వస్తాను రైట్ సో లిటిల్ ఇంట్రడక్షన్ మనకు వచ్చింది ఓకే సో ఇక్కడ నుంచి రైట్ అండ్ లిటిల్ ఇంకొక కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ నేను మీకు చూపిస్తాను ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి ఓకే సో ఇయర్లీ చూసినట్లయితే డిమార్జర్ అయింది యాక్చువల్లీ ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ నుంచి ఈ కంపెనీస్ అన్నీ విడిపోయినాయి సో మీరు ఐఐఎఫ్ఎల్ అని టైప్ చేస్తే మీకు త్రీ కంపెనీస్ ఇప్పుడు వస్తాయి ఐఐ ఓకే ఇండియన్ ఇన్ఫోలైన్ దీని పేరు ఓకే సో ఇండియన్ ఇన్ఫోలైన్ వెల్త్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ సెక్యూరిటీస్ ఓకే సో త్రీ కంపెనీస్ ఉన్నాయి సో ఇంతకు ముందు ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్ అని ఉండేది సో ఐఏఎఫ్ఎల్ మెయిన్ హోల్డింగ్స్ మేజర్ హోల్డింగ్స్ ఆయన సత్పల్ కత్తర్ ఓకే సో ఇక్కడ చూడండి ఈ కంపెనీ మార్జిన్స్ చూడండి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఓకే సో రిలేటివ్గా మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినట్లయితే మార్జిన్స్ ఓకే సో రి రిలయబుల్గా ఉన్నాయి మధ్యలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ వచ్చింది బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఫార్టీ రేంజెస్లో ఉన్నాయి ఓకే సో ఫైనాన్షియల్స్లో జనరల్గా మార్జిన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవటం అది ఒక ఏమంటారు కామన్ కామన్ థింగ్ బట్ ఇక్కడ ఈ కంపెనీలో చూసినట్లయితే మార్జిన్స్ కొంచెం స్టేబుల్గా ఉన్నాయి ఓకే సో అండ్ ఆ తర్వాత గ్రోత్ పరంగా చూసినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంపెనీ చూడండి ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి నైన్ థర్టీ త్రీ క్రోర్స్ రెవెన్యూస్ జనరేట్ చేసింది ఎయిట్ సెవెంటీలో ఎయిట్ సెవెంటీ క్రోర్స్ టూ థౌసండ్ నైన్టీన్లో అండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఈసారి ఓకే సో మనం చూసినట్లయితే డిక్లైన్ టెన్ పర్సెంట్ ఆఫ్ సేల్స్ రెవెన్యూస్ డిక్లైన్ ఉంది ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా సో ఈ కంపెనీ ఒట్టి ఐపీఓస్ మీద కూడా ఉంది ఓకే సో ఐపీఓస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంది ఈ కంపెనీకి సో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఐపీఓస్ వాళ్ళ ఐపీఓస్ని తీసుకొస్తారనమాట సో దాని పరంగా వీళ్ళ రెవెన్యూస్ అనేవి ఇప్పుడు మనకి టూ థౌజండ్ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఈ రెవెన్యూస్ అనేది మనకి ఈ ఐపీఓస్ అనేవి రెడ్యూస్ అయినాయి కాబట్టి సో మనకి కొద్దిగా రెవెన్యూస్ అనేవి ఇక్కడ డిక్లైనింగ్గా ఉంది ఓకే సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో బేర్ మార్కెట్స్ లో ఐపీఓస్ రావు అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్ ఈ కంపెనీ ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మాట్లాడతాను బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సో డిక్లైన్ ఇన్ సేల్స్కి నేను మీకు ఆల్రెడీ రీజన్ చెప్పాను రైట్ ఓకే సో వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి మనకి ఈ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ గురించి చెప్పాను సో ప్లెడ్జింగ్ ఏది లేదు ఓకే సో ఈ కంప అండ్ ఆ రెట్నాన్ క్యాపిటల్ కూడా ఓకే మనకి మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉంది విచ్ ఇస్ ఫేవరబుల్ ఓకే సో మార్జిన్స్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్ ఓకే సేల్స్ డిక్లైనింగ్ నేను మీకు చెప్పాను రీజన్ చెప్పాను ఓకే సో రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీ హ్యాడ్ డిస్కస్డ్ రైట్ సో ప్రమోటర్ ప్లడ్జింగ్ లేదు ఓకే సో ఇది ఓకే సో ఇది ఫైనాన్షియల్స్ గురించి ఇప్పుడు నేను మీకు బిజినెస్ మోడల్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి సో బిజినెస్ ఈ కంపెనీకి ఫోర్ వర్టికల్స్ నుంచి వస్తుంది ఓకే సో ఫోర్ ఫోర్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఒకటి రిటైల్ బ్రోకింగ్ అంటే మనలాగా రిటైల్ బ్రోకర్స్ మన మన రి రిటైల్ బ్రోకింగ్ అంటే మనం ఈ డిమాట్స్ నుంచి కానివ్వండి ట్రాన్సాక్షన్స్ నుంచి కానివ్వండి బ్రోకర్ ఫీజు నుంచి కానివ్వండి క్యాష్ ఈక్విటీ ఈక్విటీ కానివ్వండి డెరివేటివ్స్ కానివ్వండి వీటిల నుంచి అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ సో ఇంటి నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏం చేస్తారు ట్రేడింగ్ చేస్తారు సో వాళ్ళకి కూడా ఇది ఈ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది ఓకే సో అక్కడ నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ వస్తాయి సో ఇది రిటైల్ బ్రోకింగ్ నుంచి ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ నుంచి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దీని గురించి నేను మాట్లాడతాను ఐపీఓస్ నుంచి క్యూఐపీస్ నుంచి ఇలాంటివన్నీ బైబ్యాక్స్ కానివ్వండి అండ్ ఎక్విజిషన్స్ కానివ్వండి టెండర్స్ కానివ్వండి డీలిస్టింగ్స్ కానివ్వండి వాటికి వాటి రిలేటెడ్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని చేస్తుంది విచ్ ఈస్ వెరీ గుడ్ ఓకే సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వన్ ఆఫ్ ద సోర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ డిస్ట్రిబ్యూషన్ సో ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ సర్వీసెస్ ఏఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లోన్స్ పెన్షన్ ప్రోడక్ట్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఒకసారి చూడండి ఫోర్ వేస్గా ఈ కంపెనీ మనకి రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తుంది రైట్ సో రెదర్ దెన్ మనో జీరో దాకా ఉండి లేకపోతే ఇంకోటి డిస్కౌంట్ బ్రోకర్స్ చూసినట్లయితే ఇవేమీ ఉండవు మేబీ వాళ్ళు కేవలం మేబీ దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ రిటైల్ బ్రోకింగ్ బట్ ఈ కంపెనీ చూడండి రిటైల్ బ్రోకింగ్ పైన ఫోకస్ చేస్తుంది ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ పైన ఫోకస్ చేస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పైన ఫోకస్ ఉంది అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ పైన కూడా ఉంది మేబీ జీరో దా ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉండొచ్చు బట్ ఇది ఇది అప్పర్ హ్యాండ్ ఉంది దీనికి ఓకే సో ఎనీవే నేను జీరో దాను అప్ స్టాక్స్ను వాటిని కంపేర్ చేయట్లేదు ఎనీవే దే ఆర్ నాట్ లిస్టెడ్ అండ్ దీనికి కూడా ఎటువంటి మనకి హపోలిక్ అనేది అంత అంత సిమిలారిటీ ఒక కంపారిజన్ అనేది లేదు ఓకే సో ఇవి ఫోర్ వేస్గా మనకి ఈ కంపెనీ జనరేట్ చేస్తుంది ఓకే రెవెన్యూస్ దిస్ ఇస్ దయర్ బిజినెస్ మోడల్ ఓకే సో ప్రమోటర్ హోల్డింగ్ గురించి మనం డిస్కస్ చేశాము అండ్ కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను ఈ ఈ ఈ కంపెనీ యొక్క ఓకే సో ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పైన చూడండి ఇక్కడ ఫోకస్ చేయండి మీరు సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేద్దాం సో చెప్పాను కదా ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్ అంటే మనకి కంపెనీ సో మర్జర్స్ కానివ్వండి అక్విజేషన్స్ కానివ్వండి డీ లిస్టింగ్స్ కానివ్వండి షేర్ బై బ్యాక్స్ కానివ్వండి ఆ తర్వాత ఐపీఓస్ కానివ్వండి క్యూఐపీ అంటారు కదా క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పర్చేస్ సంథింగ్ ఓకే సో క్యూఐపీ నేను మీకు ఎగ్జా క్యూఐపీస్ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు ఓకే దీపక్ నైట్ రేట్ క్యూఐపి ద్వారా ఫండ్స్ జనరేట్ చేసిందని సో అలాంటి వాటన్నిటిలోకి ఏదైతే కంపెనీస్కి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఓకే ఫండ్స్ జనరేషన్ కానివ్వండి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి అలాగా సో ఈ ఐఏఎఫ్ఎల్ ర్యాంక్స్ నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఇన్ ఎఫ్ఐ నైన్టీన్ ఎఫ్ఐ ట్వంటీ ఓకే ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ఐపీఓస్ ఓకే సో బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్లో రేజ్ చేసింది ఓకే సో నెంబర్ వన్ స్టేజ్లో ఉంది ఎందుకంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి లాస్ట్ టూ ఇయర్స్లో యుఎస్బీజు జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఇది ట్రాన్సాక్షన్స్ లో పాల్గొంది ఆర్బిఎల్ బ్యాంక్ సిఎస్బి బ్యాంక్ స్పందన స్ఫూర్తి పాలీ క్యాబ్ ఓకే సో ఆ తర్వాత మనకు తెలిసిన కంపెనీస్ ఇవి ఓకే ఇవి ప్రైవేట్ ఈక్విటీ సో ఇవి పబ్లిక్ ఈక్విటీ ఇవి ఆ తర్వాత కొన్ని పాలసీ బజార్ లోన్ ట్యాప్ బేర్ ఫైనాన్స్ సో ఇవి కొన్ని ప్రైవేట్గా ఈక్విటీ అడ్వైజర్ ట్రాన్సాక్షన్ ఆ తర్వాత అదర్ బైబ్యాక్స్లో ఐఈఎక్స్ కంపెనీ ఉంది కదా ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఎక్స్చేంజ్ ఆ తర్వాత శ్రీ దిగ్విజయ్ సిమెంట్ ఓకే సో ఓపెన్ మార్కెట్ సేల్ ఓకే సో పబ్లిక్ ఇష్యూ ఆఫ్ లాట్ ఆఫ్ ఐపీఓస్లోను ఆ తర్వాత బైబ్యాక్స్లో ఈ కంపెనీ లాస్ట్ టూ ఇయర్స్లో ప్రొవైడ్ లాస్ట్ టూ టూ ఇయర్స్లో సర్వీసెస్ ఇచ్చింది అండ్ దట్ ఈస్ హ్యూజ్ అందుకనే ఈ కంపెనీ నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ సెగ్మెంట్లో నెంబర్ వన్ ఉంది కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్స్ మీరు చూసినట్లయితే ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఇంక్లూడింగ్ ఇది ఎఫ్ఐ ట్వంటీలోనే ఐపీఓస్ క్యూఐపీస్ ప్రైవేట్ ఈక్విటీ అడ్వైజరీస్ ఓకే ఐపీఓ ట్రాన్సాక్షన్స్ ఓకే సో ఇక్కడ రెవెన్యూస్ 361 క్రో మిలియన్స్ అంటే దగ్గర దగ్గర మనకి థర్టీ సిక్స్ క్రోర్స్ ఆ తర్వాత ఎయిటీ టూ క్రోర్స్ వచ్చేసి ఎఫ్ఐ ఎయిటీన్లో వచ్చినాయి అండ్ థర్టీ త్రీ క్రోర్స్ వచ్చేసి ఎఫ్ఐ నైన్టీన్ అండ్ ఎఫ్ఐ ట్వంటీలో థర్టీ త్రీ క్రోర్స్ ఆల్మోస్ట్ ఓకే సో ఆల్రెడీ ఈ కంపెనీ రెవెన్యూస్ ఎంత అని నేను మీతో చెప్పానండి రెవెన్యూస్ చూడడం దగ్గర దగ్గర మనకి ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ కదా సో సెవెన్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ అనుకుందాం సో సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్లో మనకి దగ్గర దగ్గర థర్టీ త్రీ క్రోర్స్ మిలియన్ అన్నారు కదా ఓకే థర్టీ త్రీ క్రోర్స్ యొక్క రెవెన్యూస్ అనేవి మనకి ఈ యొక్క సెగ్మెంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి చూస్తుంది సో హ్యూజ్ డిఫరెన్స్ ఏం కాదు బట్ ఈ ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మనకి బు బు బుల్ మార్కెట్స్లో ఎక్కువ దీనికి ప్రాముఖ్యత ఉంటుంది ఓకే సో ఇది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యొక్క ఇది ఆ తర్వాత బ్రోకింగ్ నుంచి ఆ తర్వాత మీకు ఇదంత మనందరికీ తెలిసిందే మ్యూచువల్ ఫండ్స్ గురించి సో ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ సో ఇక్కడ నుంచి చూడండి థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంది అనుకోండి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ కూడా వీలు చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్ నేను మీకు ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇంకా క్లియర్గా ఉంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఉన్నారు ఓకే దిస్ ఈజ్ యూ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అండి యూ కెన్ గెట్ ఆల్ దిస్ థింగ్స్ మీకు ఇవన్నీ కూడా మనకి వెళ్ళి మీరు ఇందులో చూసుకోవచ్చు వీటి వెబ్సైట్లో ఓకే వన్ మినిట్ అండి ఓకే సో చూడండి సో ప్రొడక్ట్ ఆఫరింగ్స్ చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఏఏఎఫ్ ఫంట్ చెప్పాను కదా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పిఎంఎస్ ఐపీఓ ఇన్సూరెన్స్ ఎఫ్డీస్ బాండ్స్ లైఫ్ జనరల్ హెల్త్ ఎన్పిఎస్ లోన్స్ సో ఇవన్నీ కూడా వన్ 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 ప్లేస్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అండి సో మాటిమాటికి వేరే వేరే ప్లేసెస్లోకి మీరు వెళ్ళాల్సిన పని లేదు సో ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఇవన్నీ సో రిటైల్కి మా సఫ్లుయెంట్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సో ఇక్కడ వస్తూ ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి థర్టీ పర్సెంట్ ఇన్ సిప్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయినాయి ఫార్టీ నైన్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం గ్రోత్ అయింది ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఓకే సో టోటల్గా మనకి ఇన్కమ్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ దీనిపైన మనకి ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ పైన ఓపెన్ అయ్యింది ఓకే సో అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రకారం చెప్పాను కదా నేను దగ్గర దగ్గర మనకి ర్యాంక్డ్ నెంబర్ వన్ ఓకే సో స్ట్రాంగ్ పైప్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్ డైవర్సిటీ ఓకే సో ఎఫ్ఐ నైన్టీన్ ఎఫ్ఐ ట్వంటీలో మనకి దగ్గర దగ్గర సిక్స్టీన్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు కంప్లీట్ చేశారు ఓకే సో ఆ తర్వాత రిటైల్ బ్రోకింగ్ సో ఇక్కడ మనకి ఈక్విటీ క్యాష్ డైరీస్ వేటివ్ కమోడిటీస్ వీటిలోంచి వచ్చే బ్రోకరేజ్ ఫీజు ఆ తర్వాత అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి కదా ఇందులో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ అడ్వైజరీ సర్వీసెస్ మనకి మనకి జీరో దా ఈ డిస్కౌంట్ బ్రోకర్స్లో ఉండదు ఓకే సో సంజీవ్ బస్ అని ఒక ఆయన ఉన్నారు ఈక్విటీ అడ్వైజర్ టీంలో ఓకే సో ఎక్స్పీరియన్స్డ్ ఆయన సో ఆయన కూడా టీమ్ ఆఫ్ అడ్వైజరీ ఉంది ఓకే సో అక్కడ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో అడ్వైజరీ సర్వీసెస్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఓకే ఎస్టేట్ ప్లానింగ్ ఇవన్నీ వీళ్ళు ఇస్తూ ఉంటారు క్లయింట్స్ కి ఓకే సో డైవర్స్ ఫైడ్ ఆఫరింగ్స్ అండి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మొబైల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి వీటికి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఓకే వెరీ గుడ్ అవి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో కొంతమంది యూస్ చేసేవాళ్ళు చెప్పారు నాకు సో ఇఫ్ ఆర్ యూజింగ్ దిస్ ఓకే సో మీరు ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కనుక యూస్ చేస్తుంటే ఆ బ్రోకర్ అకౌంట్ కానివ్వండి లేకపోతే అప్లికేషన్ కానివ్వండి వెబ్ కానివ్వండి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఓకే సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ క్రో మనకి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ మిలియన్ అన్నారు అంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కస్టమర్స్ దగ్గర దగ్గర ఈ ఇది యూస్ చేస్తున్నారు Naruh. ఓకే సో టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ అక్రాస్ హో ఆఫీసెస్ ఉంటాయి కదా ఓకే సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దగ్గర దగ్గర టూ థర్టీ ఫైవ్ బిలియన్ ఓకే సో హ్యూజ్ దిస్ ఇస్ తర్వాత మొబైల్ అప్లికేషన్స్ వెబ్ ప్లాట్ఫామ్ ఓకే సో డ యాప్లో మాత్రం మనకి థర్టీ ఫోర్ ల్యాక్స్ అప్లికేషన్స్ ఇందులో డౌన్లోడ్ చేశారంట ఓకే సో యాప్ మన ఐ స్టోర్ ప్లే స్టోర్ నుంచి అండ్ ఇక్కడ చూడండి దిస్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ సో ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ కూడా చాలా చాలా ఎక్కువ మార్జిన్ ఉండే బిజినెస్ అండి సో ఇక్కడ రీసెర్చ్ ఉంటుంది రీసెర్చ్ అండ్ సపరేట్ యాక్సెస్ సర్వీసెస్ బ్రోకింగ్ సర్వీసెస్ ఉంటాయి సో ఇందులో మనకి డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ డిఐఐస్ ఒక వాళ్ళ అకౌంట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ట్రేడింగ్స్ కానివ్వండి వీళ్ళు చూసుకుంటారు అంటే వాళ్ళకి సపరేట్గా అకౌంట్స్ ఉంటాయి వెల్త్ ఫండ్స్ బ్యాంక్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సో వీళ్ళందరికీ ఇవి బ్రోకింగ్ అకౌంట్ కానివ్వండి లేకపోతే డిమ్యాట్ అకౌంట్స్ కానీ ఇస్తారు సో ప్రొఫిషియంట్ రీసెర్చ్ టీమ్ ఎక్స్టెన్సివ్ డొమైన్ నాలెడ్జ్ ఓకే సో ఇవన్నీ అండి సో ఎయిటీ త్రీ మెంబర్ ఆఫ్ టీమ్ ఉంది సో వీ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్కి ఎయిటీ త్రీ మెంబర్స్ ఉండే టీమ్ ఉంది సో గ్లోబల్ ఆఫీసెస్ ముంబై న్యూయార్క్ లండన్లో కూడా ఆఫీసెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ప్లస్ స్టాక్స్ వీళ్ళ కవరేజ్లో ఉన్నాయండి రీసెర్చ్ స్టాక్స్ అండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ అండి లీడింగ్ సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ హోల్డింగ్లో ఉంది సో ఎగ్జాక్ట్గా దీనికి మీరు వెళ్ళి మీరు చూడాలి అంటే రీసెర్చ్ ఎగ్జాక్ట్గా మీరు పియర్ని అవుట్ చేయాలి లేకపోతే కంపారిజన్ చేయాలంటే ఐఏఎఫ్ఎల్ సెక్యూ సారీ మనకి ఐసిఐసి సెక్యూరిటీస్కి మీరు చూడొచ్చు దానిపైన ఓకే సో అది సో మార్కెట్ లీడర్ ఇన్ బ్లాక్ ప్లేస్మెంట్స్ ఓకే సో ఇది మార్కెట్ లీడర్ అంట సో ఇందులో ఇన్స్టిట్యూషనల్ బ్లాక్ ప్లేస్మెంట్ అంటే బల్క్ డీల్స్ ఉంటాయి కదండి బల్క్ డీల్స్ బ్లాక్ డీల్స్ వాటిల్లో ఓకే సో ఇది జనరల్గా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ బిజినెస్ ఆఫరింగ్స్ రిటైల్ బ్రోకింగ్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఇది యాన్యువల్ రిపోర్ట్ అండి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి అన్యువల్ రిపోర్ట్లో కోవిడ్ గురించి వీళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ కానివ్వండి జాబ్ కట్స్ గురించి కానివ్వండి యాక్చువల్లీ జాబ్ కట్స్ ఏం లేవని చెప్పారు ఓకే సో అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా మనకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు ఓకే సో అండ్ ఈ కోవిడ్ వల్ల వీళ్ళకి మోర్ ఆన్లైన్ ఆల్రెడీ ఆన్లైన్ ప్రెజెన్స్ వీళ్ళకి ఉంది కాబట్టి సో అంతగా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు అండ్ వీ విల్ బీ ఫోకసింగ్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పారండి సో ఒకసారి చూడండి డెఫినెట్లీ మీరు వెళ్ళి చూడవచ్చు ఓకే సో ఈ యాన్యువల్ రిపోర్ట్ సో చాలా న్యూ ఫీచర్స్ ఓకే సో యాప్ 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 కూడా యాప్స్ నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్కి సపరేట్ యాప్ ఉంది వీళ్ళకి అండ్ ట్రేడింగ్కి కూడా సపరేట్ యాప్ ఉంది ఓకే సో డెఫినెట్లీ అది కూడా మంచి ఇంటర్ఫేస్తో ఉన్నాయి అని చెప్తున్నారు ట్రిపుల్ ఏ అడ్వైజరీ ఎనీ టైమ్ ఎనీవేర్ సో ఈ యాప్ వల్ల మీరు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి స్టాక్స్ కానివ్వండి వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ యొక్క క్వైరీస్ ఇవన్నీ చూడొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు ఓకే సో అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ కొంత ఫోకస్ నేను మీతో చెప్తాను ఓకే సో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఉమెన్ ఫోర్స్ కూడా అండ్ సమ్ అవార్డ్స్ కూడా ఈ కంపెనీకి మంచి అవార్డ్స్ కూడా ఉన్నాయండి ఓకే సో అవార్డ్స్ ఒకసారి చూడండి బెస్ట్ ఐపీఓ అవార్డ్ ఫర్ ఎంబసీ రైట్స్ ఓకే సో ఇలాగ కొన్ని అవార్డ్స్ కూడా మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి ఈ కంపెనీకి సో మెయిన్లీ నేను మేనేజ్మెంట్ మీద నేను ఫోకస్ చేస్తానండి సో ఇది చూడండి ఈయన ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ చైర్మన్ క్రాంతి సిన్హా సో ఈయన యొక్క నైన్టీన్ నైంటీ ఎయిట్ టు టూ థౌసండ్ టూ ఈయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఓకే సో ఎల్ఐసి అండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఓకే సో ఇందులో ఈయన ఎన్ఐసి ఎల్ఐసిలో వన్ ఆఫ్ ద మ్యా మ్యా ఎండి ఓకే సో ఎండీ లెవెల్లో ఈయన పనిచేశారు సో అండ్ ఈయన డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ద గవర్న్ గవర్నింగ్ కౌన్ కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఓకే ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదండి దానికి ఈయన గవర్నింగ్ కౌన్సిల్ సో సచ్ ఏ హ్యూజ్ పర్సనాలిటీ చెప్పాలి అంటే సో అండ్ ఈయన మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఉంది సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీరు ఎల్ఐసిలో చాలా కాలంగా పనిచేశారు క్లాస్ వన్ ఆఫీసర్గా ఆ తర్వాత ఎండిగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో వర్క్ చేశారు ఆ తర్వాత ఈయన గవర్నింగ్ మెంబర్ కూడా ఇన్సూరెన్స్కి సో జనరల్గా ఇలాంటి వాళ్ళకి జనరల్గా ఫైనాన్షియల్ ఇంత ఇంతకాలం వీళ్ళు ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి జనరల్గా హ్యూజ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది సో ఫైనాన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ వీటన్నిటిపైన సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణ రాజమణి గారు సో ఈయన కూడా డిప్లొమా ఐఐఎం బెంగళూరు నుంచి తీసుకున్నారు అండ్ బిఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి ఐఐటి ఖరగ్పూర్ నుంచి సో ఈయన ఇది చూడండి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఐఐఎఫ్ఎల్ గ్రూప్ ఓవర్ ట్వంటీ వన్ ఇయర్స్ సో ఐఐఎఫ్ఎల్లో ఈయన ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఉన్నారండి సో అలాగే ఈయన ఐసీఐసీఐలో కూడా పనిచేశారు ఇంకా ఐసీఐసీఐ సెక్యూరిటీస్లో అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జేపీ మార్గాన్ ఆఫ్ యుఎస్ అండ్ బార్క్లెస్ బార్క్లేస్లో కూడా ఈయన వర్క్ చేశారు ఓకే ఈ వర్క్డ్ యాజ్ ఎన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విత్ జీస్ క్యాపిటల్ సర్వీస్ ఇండియా సో ఆల్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ చూడండి సో ఈ కంపెనీ ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఫోకస్ చేస్తుంది ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేస్తుంది రిటైల్ బ్రోకింగ్ ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ రైట్ సో ఈయనకి ఎక్స్పీరియన్స్ చూడండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్స్లో ఉంది ఇన్సూరెన్స్లో ఉంది సెక్యూరిటీస్లో ఉంది రైట్ సో డెఫినెట్లీ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ సో అలాగే మిగతా మెంబర్ స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ వీళ్ళందరూ కూడా హ్యూజ్ హ్యూజ్ ఎక్స్పీరియన్సెస్తో రిలేటెడ్ టు ఫైనాన్స్ ఓకే సో రిలేటెడ్ టు ఫైనాన్స్లో వీళ్ళకి హ్యూజ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి మాస్టర్స్ ఇన్ సైన్స్ ఓకే సో ఐఐటీ కరగ్పూర్ సో వీళ్ళందరూ కూడా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే టెన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఓకే సో మోస్ట్లీ వీళ్ళందరూ కూడా ఓకే ఇక్కడ చూడండి హెల్త్ టెక్ స్టార్టప్ ఓకే ప్రీవియస్లీ ద సి మింత్రా ఓకే సో ఇక్కడ కూడా మింత్రాలో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది సో మోస్ట్లీ వీళ్ళ వీళ్ళది చూసినట్లయితే మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఈ మేనేజ్మెంట్కి ఉంది ఓకే సో అండ్ మోర్ ఓవర్ ఇంకా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కూడా నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయాలనుకున్నానండి ఓకే సో ఇవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది సో డెఫినెట్లీ ఈ కంపెనీ మీ రేడార్లో పెట్టుకోవచ్చు మేబీ ఇక్కడ నేను మీతో బయాస్ట్గా ఉండొచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీస్ మార్కెట్స్ కరెక్ట్ అయితే లేకపోతే స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ అయితే కనుక సో సివియర్ డౌన్ఫాల్కి ఈ కంపెనీ రావచ్చు సో దట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఓకే సో నీడెడ్ ఓకే సో మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి కంపెనీస్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మీరు వెళ్తే మంచిది దట్ ఇస్ మై ఒపీనియన్ ఓకే సో ఈ చార్ట్ నేను టూ డేస్ బ్యాక్ షేర్ చేయడం జరిగిందండి మీరు ఇక్కడ చూడొచ్చు ట్వె జూన్ ట్వంటీ త్రీ నైన్ సెవెన్ పొద్దున్నే నేను షేర్ చేశాను ఓకే సో ఇక్కడ అరౌండ్ ఆల్రెడీ ప్రీవియస్ హైన్ ఇది బ్రేక్ చేసింది ఓకే సో ఇది ప్రీవియస్ హై సో ఇక్కడ ప్రీవియస్ హై బ్రేక్ చేసింది ఇది ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ తర్వాత ప్రీవియస్ హైని కూడా బ్రేక్అవుట్ చేసింది సో స్టాప్ లాస్ థర్టీ లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ అట్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ లెవెల్స్ బై చేయమని చెప్పడం జరిగిందండి ఫర్ టార్గెట్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ అండ్ సిక్స్టీ ఫైవ్ టార్గెట్స్ ఓకే సో ఇది దీని బేసిస్ మీద మీరు మీ యొక్క పొజిషన్ సైజింగ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలంటే వాళ్ళకి నేను ఇది చెప్పాను రైట్ సో ఇప్పుడు చూడండి సో ఈ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు చూడండి మనకి దగ్గర దగ్గర సేమ్ అదే లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సెక్యూర్ సర్క్యూట్లోకి ఆగింది సో ట్వంటీ పర్సెంట్ మనకి ఈ స్టాక్ అనేది కరెక్ట్ అవటం జరిగింది ఓకే సో సింపుల్ అండి సో డౌత్రీ బేసిస్ మీద చూడండి సో దిస్ ఇస్ ఫాలో అవుతుంది కదా రైట్ సో ఈ ఫాలో అవుతుంది రైట్ సో ఇది ఫస్ట్ హై రైట్ సో అండ్ ఇది హయ్యర్లో ఆ తర్వాత ఓకే సో ఇక్కడ మనకి ఈ జోన్స్లో మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది రైట్ సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది సో యాజ్ పర్ దిస్ మనకి డౌ తీరీ ప్రకారం దిస్ ఈజ్ అ బై హియర్ అండ్ ప్రీవియస్లో ఏదైతే ఉందో ఓకే సో ప్రీవియస్లో అరౌండ్ ఈ లెవెల్స్ కదా సో దిస్ ఈజ్ అ ప్రీవియస్లో ఓకే సో అరౌండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఓకే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ సో సేమ్ డౌ తీరీ బేసిస్ ప్రకారంగా ఓకే అండ్ బేస్డ్ ఆన్ దట్ సో దీన్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది రైట్ సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను లైవ్లో ఉండే ఎగ్జాంపుల్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఇలాగా ఇలాంటి కంపెనీస్ కానీ ఉండి ఫండమెంటల్స్గా లేకపోతే టెక్నికల్గా ఎలా పిక్ చేయాలి ఓకే సో ఎలాగా వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని మీరు మీకు డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్టెడ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి నేర్చుకుంటాను ఓకే సో ఇలాగా టిప్స్ కాకుండా ఇది ఇక్కడ కొనండి ఇక్కడ కొనండి టిప్స్ ఎప్పుడు నేను ఇవ్వను ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ టిప్స్ సో అలా కాకుండా నేర్చుకుందాము అని సీరియస్గా మీరు ఉంటే కనుక డెఫినెట్లీ నాకు మెయిల్ చేయండి ఓకే సో థింక్ ఈక్విటీ వన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఈ వీక్లీ టైమ్ ఫ్రేమ్స్లో చూద్దాం వీక్లీ టైం ఫ్రేమ్స్ వెరీ గుడ్ సో ఈ ఆల్ ఆల్రెడీ నేను ఇక్కడ మీకు సపోర్ట్ చూపించాను దిస్ సపోర్ట్ ఈజ్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇది ఫాల్ రైట్ సో ఇది ఇది ఓకే సో అండ్ ఇది లో ఈ లో కన్నా ఈలో హై అండ్ దిస్ ఈజ్ ప్రీవియస్ హై రైట్ సో చూడండి ఈ వీక్లో మనకి దిస్ ఈజ్ అ బ్రేక్అవుట్ ఓకే సో ఈ లైన్ బ్రేక్అ ఇది క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ రైట్ సో అబో ఈ ఈ స్టాక్ గనుక అబోవ్ ఫార్టీ లేకపోతే ఫార్టీ వన్ ఫార్టీ వన్ అలాగా వీక్లీ క్లోజింగ్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ బై మీరు వాల్యూమ్స్ కూడా చూడండి సో అండ్ స్టాప్ లాసెస్ కూడా మర్చిపోకూడదు సో వాల్యూమ్స్ చూడండి లాస్ట్ ఫ్యూ వీక్స్గా వన్ టూ త్రీ ఫోర్ లాస్ట్ ఫోర్ వీక్స్గా హ్యూజ్ అండ్ గుడ్ వాల్యూమ్స్ అండ్ వెరీ గుడ్ వాల్యూమ్స్ ఓకే సో దానిపైన కూడా నేను ఫోకస్ వాల్యూమ్స్ పైన కూడా మన ఫోకస్ ఉండాలి రైట్ సో దిస్ ఇస్ ఆ ఫండమెంటల్ అనాలిసిస్ అండి సో నేను ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇందులో స్టాప్ లాసెస్ తీసుకొని నేను మీతో స్టాప్ లాస్ ఏ లెవెల్స్ కూడా చెప్పాను ట్వంటీ ఎయిట్ లెవెల్స్ ఓకే సో ఆ లెవెల్స్లో స్టాప్ లాస్ తీసుకొని నేను వెళ్తాను సో మేబీ ఐ మేబీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఓకే లోవర్ లెవెల్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చేస్తున్నాను ఆల్రెడీ సో అండ్ లాస్ట్ టూ డేస్లో కూడా దిట్ హ్యా దిస్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ ఏ బయయింగ్ ఆపర్చునిటీ సో ఓకే సో రైట్ ఫ్రెండ్స్ సో ఇది టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీ గురించి సో బేస్డ్ ఆన్ డౌ డౌతీరీ నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఏం చేయాలి ఏంటి అని సో పొజిషన్ సైజింగ్ ప్రకారంగానే మీరు ఎంటర్ అవ్వాలి అండ్ మోర్ ఓవర్ ఇందులో నేను డిస్కస్ చేసిందంతా కూడా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం ఓకే సో ఇక్కడ నేను ఎవరిని కూడా బై చేయమని కానీ మీరు బై చేసినా మీరు సేల్ చేసినా నాకు వచ్చేది ఏం లేదు ఓకే బట్ ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలన్నది నా మెయిన్ మోటో ఓకే సో ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా అదే కారణం ఓకే సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను ఈ ఛానల్ కానివ్వండి ఈ స్టాక్స్ కానివ్వండి ఈ వీడియోస్ కానివ్వండి చేస్తున్నాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలి మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో పైన మీ కామెంట్స్ తప్పకుండా రాయండి అలాగే మీరు ఐఏఎఫ్ఎల్ ఇండియన్ ఇన్ఫోలైన్ బ్రోకరేజ్ యూస్ చేస్తుంటే కనుక దీని కామెంట్స్ కూడా మీరు మా డిస్క్రిప్షన్లో నాకు పెట్టండి మీ ఫ్రెండ్స్తో అందరితో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి సో ఓకే సో అది మీ రెస్పాన్సిబిలిటీ అని అనుకోండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్